శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ నిహత ప్రణతస్మిత రాబోయేటటువంటి ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం మిథున రాశి వారికి గనక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగంగా ఏప్రిల్ నెల పరిగణలోకి తీసుకోవచ్చు ఏప్రిల్ నెలలో గనక మిథున రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు అలాగే మీకు దైవం మీద అపారమైనటువంటి ప్రేమ భక్తి భావాలు పెరిగేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి అంటే రాబోయేటటువంటి రోజుల్లో ఏప్రిల్ నెలలో గనక చూసుకుంటే భగవంతునిపై విశ్వాసము భగవంతునింటే నమ్మకము ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మీరు జీవితంలో స్థిరపడాలనేటటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి ఎవరికైతే వివాహమై చాలా సంవత్సరాలు గడి పోయాయో సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నావో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యొక్క ఏప్రిల్ నెలలో సంతాన భాగ్యం కలిగేటటువంటి అవకాశం కూడా కనిపించబోతుంది ఈ యొక్క మిథున రాశి వారికి అలాగే ముఖ్యంగా విద్య యందు ఉద్యోగమునందు మంచి కీర్తి లాభాలను గడించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ముఖ్యంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం లేదా ప్రమోషన్స్ వచ్చి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ శాతంగా మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి ముఖ్యంగా కనుక చూసుకుంటే గృహ సంబంధితమైనటువంటి విషయాల యందు అలాగే ముఖ్యంగా శుభకార్యాలయందు ఎక్కువగా పాల్గొనేటటువంటి అవకాశము లేదా మీరే అవన్నీ ఎక్కువగా చేసేటటువంటి అవకాశం కూడా మీ యొక్క జాతకంలో కనిపించబోతుంది కనుక ముఖ్యంగా మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుభకార్యాలనేటటువంటి ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ శుభకార్యాల ద్వారా మీరు అధికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు విశేషమైనటువంటి ప్రేమ భక్తి ఎదుటి వాళ్ళ యొక్క ఆప్యాయత కూడా మీరు పెరిగే మీకు దొరికే అవకాశం కూడా ఉండబోతుంది కనుక మిథున రాశి వారికి ఈ యొక్క నెలలో చాలా అద్భుతమైనటువంటి సకాలంలో అన్ని పనులు పూర్తి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు మిథున రాశి వారికి ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా మిథున రాశి వారు కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏప్రిల్ నెలలో మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే స్థలాలు కొనుక్కోవడం కానీ భూములు కొనుగోలు చేసుకోవడం కానీ బంగారం కొనుక్కోవడం కానీ ఇలా ఏదో ఒక ప్రాపర్టీని మాత్రం కొనేటటువంటి అవకాశము మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది స్థిరాస్తులు కొనుక్కోవడం కానీ లేదా పెద్దల ద్వారా ఆస్తి సంక్రమించే అవకాశం కూడా మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది కాబట్టి మిథున రాశి వారికి అన్ని విధాలుగా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు అది కేవలం ఏప్రిల్ నెల రాశి ఫలితాలలో మాత్రమే అలాగని అద్భుతంగా ఉందంటే సంవత్సరం అంతా పొడుగున కాదు కేవలం మాసవారి ఫలితాలు కాబట్టి ఏప్రిల్ నెలలో మీకు ఏది చేసినా కలిసి వచ్చే అవకాశం మాత్రము చాలా అద్భుతంగా ఏర్పడబోతుంది అలాగే పిల్లల మధ్య మా బంధువుల మధ్య ప్రేమ సఖ్యత అనేటటువంటివి విపరీతంగా పెరిగే అవకాశం కూడా మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్నా లేదంటే కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకున్నా కొత్త వ్యాపారం పెడదామనుకున్నా ఈ ఏప్రిల్ నెలలో మీకు చాలా అద్భుతంగా కలిసి వచ్చే మాసం కాబట్టి మీరు ఆ చాలా అద్భుతమైనటువంటి లాభాన్ని అలాగే ఆకస్మిక ధన యోగాన్ని కూడా మీకు అందే అవకాశం కూడా ఈ యొక్క మాసంలో మీకు చాలా అద్భుతంగా కనిపించబోతుంది అలాగే మీరు వస్తువులు బంగారము ఏదైనా ఆస్తులు కొనిగేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎవరు చెప్పిన మాటలు వారి వినిపించుకోకుండా మీకంటూ ఒక సొంత నిర్ణయం అనేటటువంటిది ఒకటి ఉంటుంది దాని ప్రకారంగానే మీ యొక్క స్థిరాస్తులు కొనుగోలు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి లేదు అంటే ఏదో రకాలుగా ఎన్నో రకాలుగా మోసపూరితమైనటువంటి మాటలు విని తొందరపడ మా తొందరపాటు నిర్ణయం మాత్రం అస్సలు తీసుకోకండి అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి కనుక చూసుకుంటే విద్య ఎందు ఆరోగ్యం ఎందు మంచి లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది ఇన్ని రోజులు పడుతున్నటువంటి అప్పుల బాధలు కూడా ఈ ఏప్రిల్ నెలలో కొంతవరకు తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఏర్పడబోతుంది అంటే గతంలో చేసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు తగ్గించుకునే ప్రయత్నం మాత్రము ఏప్రిల్ నెలలో చాలా అద్భుతంగా చేసేటటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్లకు వివాహం చేద్దామనుకున్న అలాగే వాళ్ళను మంచి ప్రయోజకులు చేద్దామనుకున్న ఈ ఏప్రిల్ నెల చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశము విదేశీ యానముకి వెళ్ళాలనుకున్న విదేశాలకు చదువు రీత్యా లేదా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గనుక ఈ ఏప్రిల్ నెలలో దానికి తగినటువంటి కార్యక్రమాలు చేస్తే గనుక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ఏదైనా రెమెడీ గనుక ఏదైనా చేసుకోవాలి అంటే కనుక మీరు తప్పకుండా నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుంటే మీకు అన్ని రకాలుగా మీకు లాభదాయకంగా ఉండబోతుంది కనుక నవగ్రహాల్లో శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలను మీరు రోజు ఒకటి కానీ ఐదు కానీ తొమ్మిది కానీ ఈ వలస ఈ సంఖ్యలలో ఏదో ఒకటి వీలుంటే ఒకసారి చదువుకోండి లేదు మాకు సమయం ఉంది అంటే ఐదు సార్లు చదువుకోండి లేదు ఇంకా సమయం దొరుకుతుంది భగవంతుని కోసమే మేము వచ్చామనుకుంటే కనుక తొమ్మిది సంఖ్య ఈ అంకెలలో ఏదో ఒక విధంగా మీరు నవగ్రహ స్తోత్రాన్ని చేయండి మీరు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఇది మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు మరొక రాశితో మళ్ళీ కలుసుకుందాం శ్రీమాతీ నమ